49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. హాయ్ కన్నా గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే నేను కొన్ని చూసాను మీవి, అంటే లైక్ కొన్ని ఇంటర్వ్యూస్లో కానివ్వచ్చు, మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వచ్చు. చాలా తక్కువ లైఫ్ పీరియడ్లోనే చాలా ఎక్కువ జనాల్ని చదివేశారేమో అని డౌట్ వచ్చింది. మనుషుల్ని ఎక్కువ చదివినట్టున్నారు. అంటే ఎవరినీ చదవలేదు, అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేశా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ సో ఒక రూట్ లో ఉండేటప్పుడు ఎలా ఉంటది, సో రూట్ మార్చాలి, మార్చకపోతే అలాగే ఉంటది కాబట్టి. సో చాలా జోనర్స్ పీపుల్స్ ని చూసుకుంటూ దెన్ ఓకే ఇలా ఉండాలి, ఈ సిచ్యువేషన్ లో ఇలా ఉండాలి, ఆ సిచ్యువేషన్ లో అలా ఉండాలని చాలా పాయింట్స్ తెలుసా అన్నమాట. చాలా పాయింట్స్, సూపర్. సో అన్ని ఎక్స్పీరియన్సెస్ లో ఏదైనా చాలా స్ట్రాంగ్ గా మీకు తగిలిన ఎక్స్పీరియన్సెస్ లో, అంటే మనుషులు మోసాలనేవి రకరకాలు ఉంటాయి. ఏ మనిషి ఒక మనిషిని ఒకే ఫార్మేట్ లో మోసం చేయలేరు, అవును కదా. సో మీకు అలాగే హార్ట్ కి చాలా స్ట్రాంగ్ గా నా బెస్టీ, నా బెస్ట్ ఫ్రెండ్ అనుకునే వాళ్ళు అంటే ఎలాగ మిమ్మల్ని హర్ట్ చేశారు, అంటే మీరు ఎలా మోసపోయారు? అంటే మోసపోవడం అని దాన్ని మోసపోవడం కూడా అనొద్దు, యాక్చువల్లీ చెప్పాలంటే అది తప్పు మన సైడే. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎంతవరకు నమ్మాలి అది అప్పుడే తెలుసుకోవాలి. సో కొందరికి మనము ఒక ప్రేమ అనేది, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక ప్రేమ అనేది వస్తే అవన్నీ మర్చిపోయి దెన్ బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట పర్సన్స్ మీదకి. సో ఒక ఎనిమీ వచ్చి ఒక దెబ్బ కొడితే వెనకాల నుంచి పొడిస్తే ఓకే వాడికి నాకు శత్రువు ఉంది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో దట్స్ వై ఆ నా మీదకి వచ్చిండు. సో అది ఏం అనిపించదు, అది పొడిచినా ఒక అదొక్క పెయినే ఉంటుంది పొడిచినట్టు. అదే పక్కన ఉండి ఫ్రెండే వచ్చి పక్కన ఉండేటోడే తెలియకుండా పొడిస్తే ఆ పెయిన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. సో అది, సో ఏంటంటే, సో నాకు ఇప్పుడు అవన్నీ ఫరక్ పడట్లేదు. ఒక టైంలో ఫరక్ పడుతుండే, ఏంటంటే లైక్ కాకరకాయ చేదు, అది తింటూ ఉంటే కొద్దీ అలవాటు అయిపోతుంది, సో చేదు అనిపించదు. సార్ నాకు కూడా అంతే, ఇలాంటివి బ్యాక్ పిచ్చింగ్, వెనకాల మాట్లాడడం కన్నా బ్లేమ్స్ వేయడం అవన్నీ నాకు అలవాటు అయిపోయింది. అప్పుడు పట్టించుకునే కన్నా ఇప్పుడు పట్టించుకోవట్లేదు, అంతే అంతే. ఎస్, కాదు ఏంటి అంటే లవ్ అని ఏదో చెప్పారు కదా అమ్మాయి అబ్బాయి. అంటే నేను చెప్తున్నా, అంటే అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో కూడా ఒక లవ్ అనేది ఉంటది, అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ. సో మనోళ్ళు మనోళ్ళు అట్లా చేస్తేనే కొంచెం ఉంటది, కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది. సరే స్ట్రైట్ పాయింట్ కి వచ్చేస్తాను, మన ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేరండి, ఉంటే బాగుండు. లేరువా లేదువా? లేదు లేదు, అంటే నా తెలుగు కొంచెం కొన్ని వొకాబులరీస్ కొన్ని అటు ఇటు ఉంటాయి. ఓకే ఓకే, ఎందుకు లేదు? కన్నా మంచి స్టైలిష్ డాన్సర్ కదా, చాలా మంది అంటే ఆ డాన్స్ కి ఆ స్టైల్ పర్ఫార్మెన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ అమ్మాయిలు ఆ టైంలోనే. అంటే ఉన్న, అంటే ఓకే అవన్నీ ఉన్నాయి లైక్ ఉన్నారు, బట్ ఏంటంటే కొంచెం కెరియర్ బిల్డ్ చేసిన తర్వాత అలాంటి దాంట్లోకి వెళ్తే బెస్ట్ అని నాకు అనిపించేది అనమాట. ఓకే, ఫ్యాన్స్ ఉన్నారా, లవ్ ఉందా? లే, చాలా అలా ఫ్రెండ్స్ ఫ్యాన్స్ అలా కూడా ఉన్నారు, చాలా మంది. చాలా మంది ఉన్నారా? ఏం చెప్తుంటారు అమ్మాయిలు? నాకు తెలుసుకోవాలని ఉంది కన్నా గారు, అంటే మీకు ఏం చెప్తారు, మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేస్తారు? ఇంప్రెస్ అంటే లైక్ ఏముంటది, వాళ్ళు ఉన్నా చెప్తారు ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అలా అని మెసేజ్ చేస్తారు. ఫ్యాన్ అంటే ఏదో ఒకటి నచ్చుతుంది కదా, మీ స్మైల్ అనా లేకపోతే మీ డాన్స్ స్టైల్ అనా లేకపోతే. అంటే ఒకటైతే మెయిన్ అంటే నా స్టైల్ వల్ల నాది ఎక్కువ పరిచయం, సో స్టైల్ ఒకటి. సో ఇంకొకటి మధ్యలో కొన్ని షోస్కి, అంటే షోస్ చేసా ఇప్పుడే రీసెంట్ డాన్స్ ప్లే చేసా, దెన్ గ్యాప్, ఇంకా ఫ్యూచర్లో ఒక మంచి షో రాబోతుంది. సో యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్ పబ్లిక్ యాక్చువల్లీ చాలామంది వెయిట్ చేస్తున్నారు, సో అలాంటిది ఒక దాంట్లోకి నేను వస్తున్నా యాక్చువల్లీ. వావ్, కంగ్రాచులేషన్స్. అమ్మా ముందుగానే ఇంటర్వ్యూ తీసేసుకుంటాను. సో మళ్ళీ వితిన్ 1-2 మంత్స్ లో స్టార్ట్ అయిపోతుంది. 1-2 మంత్స్ లో అంటే ఏ ఛానల్ లో తెలుసుకోవచ్చా? ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు. బట్ అందరికి తెలిసిన ఛానలే, సో అందరు లైక్ మంచిది వస్తుంది, మంచిది. వెయిటింగ్, చాలా మంది వెయిటింగ్. హోస్ట్ ఎవరు? మల్లం అన్నమాట, సీక్రెట్ మల్లం అన్నమాట. అక్కడ డోర్ బయట అంటా తప్పకుండా కాదు. అంటే చాలా రీల్స్ లో, ఓకే ఇన్స్టా రీల్స్ అనుకోవచ్చు, యూట్యూబ్ లో రీల్స్ అనుకోవచ్చు, ఫేస్బుక్ రీల్స్ అనుకోవచ్చు, ఎక్కువ మీ పార్ట్నర్ తోనే కనిపిస్తున్నారు. చిట్టిని నవ్వంటే లక్ష్మి పడ్డాసి అని అలాంటివి చాలా ట్రోల్ అవుతూనే ఉన్నాయి. ఏంటంటే మీ ఇద్దరిది పేరు కూడా చాలా క్యూట్ ఉంటుంది, ఏమైనా అనేసుకోవచ్చా?
అయితే అనేసుకోవడంలో చాలా ఉన్నాయి, అనేసుకోవచ్చు, బట్ మేమేం అనుకోలేదు అంటే. అది మీరు పర్మిషన్ ఇస్తే ఇంకా స్ట్రాంగ్గా అనేసుకో. అంటే మీరు అనేసుకోవచ్చు, అంటే ఇప్పుడు మీరు స్పెషల్, మీరు ఒక్కరే కాదు కదా, చాలా మంది అనేసుకుంటున్నారు, బట్ మేము అనేసుకోవాలి అది. సో మాది అనేది ఒక రిలేషన్ వేరేది ఉంది, మాది వేరేది ఉంది, వేరే రిలేషన్. సో అందరు అనుకున్నట్టు రిలేషన్ అయితే కాదు, బట్ చాలా మంది మేము క్లోజ్ ఉంటాం కాబట్టి చాలా మందికి లైక్ అలా అనిపిస్తుంటది. క్యారీ ఆన్ అంటాను నేను అందరికి. తనే పట్టారు, సేమ్ సేమ్, ఆమె కూడా లైక్ ఏం పట్టించుకోమా అలాంటివి ఏం పట్టించుకో. సో మొత్తానికి అయితే నిజంగా మీ ఇద్దరిది బెస్ట్ పేర్ అని చెప్పొచ్చు. అండ్ డ్యాన్స్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ మాకేంటంటే అక్కడ స్టేజ్లోనే మిమ్మల్ని చూసింది కాకుండా ఆఫ్టర్ దట్ ఈ రీల్స్ చూసిన తర్వాత, ఓకే రీల్స్ కూడా చాలా బాగున్నాయి, తను కూడా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, చాలా చాలా బాగుంటుంది. మీ ఇద్దరికి కలిపి వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? మా ఇద్దరికి అంటే బేసిక్గా వచ్చేదైతే క్యూట్ పేర్స్ అనమాట. సో అదే మెయిన్ ఎక్కువ వచ్చేది కాంప్లిమెంట్లో, కానీ డ్యాన్స్ స్టైల్స్ ఇద్దరిది బాగుంటది అని. సో ఈ రెండైతే ఎక్కువగా వస్తాయి, ఇంకా మిగతా అంటే అంత నోటిసెడ్ కాదు. అండ్ డీలో చేసిన వాళ్ళు ఎక్కువగా ఏ షోస్ కి వెళ్ళరు? అవును కదా. మీరు ఎలా డాన్స్ ప్లస్ లోకి వెళ్ళారు, మా టీవీ? డీ అయిపోయిన వెంటనే మా టీవీలోకి వెళ్ళా. సో అది ఏంటంటే ఈటీవీ పబ్లిక్ వేరు ఉంటారు, మా టీవీ పబ్లిక్ వేరు ఉంటారు, కొందరు ఉంటారు, కొందరు రెండు చూసేటోళ్ళు. సో ఏందంటే మా టీవీలో టచ్ చేద్దాం ఓంకార్ అన్న, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రియాలిటీ ఆన రియాలిటీ షోస్ చూసే దెన్ నేను డ్యాన్స్కి రావడం స్టార్ట్ అయింది. దెన్ అలాంటి ఓంకార్ అన్న మళ్ళా రిటర్న్ వస్తుంటే ఈసారి ఓకే నేను ఉన్నా, మంచి టాలెంట్ ఉంది, ఆల్రెడీ నేను ప్రూవ్డ్ ఉన్నా, ఒకసారి వెళ్ళాలి చెయ్యాలి వితౌట్ ఎనీ రికమెండేషన్తో డైరెక్ట్ విత్ స్టార్టింగ్ ఆడిషన్ నుంచే వెళ్ళామన్నమాట మేము. సో నేను యాక్చువల్లీ నేను అనుకుంటే డైరెక్ట్ మాట్లాడి వెళ్ళిపోవచ్చు కాంటాక్ట్స్ త్రూ, బట్ నేను ప్రాపర్గా ఆడిషన్స్ ఇచ్చే వెళ్ళానమాట. అండ్ తీసుకున్న వాళ్ళు కూడా కొత్త వాళ్ళని తీసుకున్నా. సో కొత్త టీంని తీసుకున్నారు. డ్యాన్స్ ప్లస్ లో కూడా కుమ్మేశారుగా ఓంకార్ అన్నయ్య కూడా ఎన్ని మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు కదా. చాలా బెస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎంతో మంది యూత్ కి, ఎంతో మంది పిల్లలకి, ఎంతో మంది పెద్దవాళ్ళకి, ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ కి తను చాలా ఇన్స్పైర్. ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి అతను వస్తారు, చాలా మంది ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకుంటారు. యాక్చువల్లీ తెలుగు రియాలిటీ షోస్ లో డ్యాన్స్ షోని హైలైట్ చేసింది ఓంకార్. అంటే రియాలిటీ షోస్ లోనే, అంటే అన్న ఒకటే డాన్స్ అని కాదు, ఒక గేమ్ షోస్ అని అదే అని ఒక బ్రాండింగ్ తీసుకొచ్చారు. అంటే రియాలిటీ షో నడుస్తుంది అంటే ఒక సైడ్ ఓంకార్ అన్ననే, ఓంకార్ అన్న ఆఫ్ కోర్స్ ఎంటర్టైన్ కి యాక్చువల్లీ ఒక హోస్ట్ వల్ల కూడా టిఆర్పి వస్తుంది అనేది మారు పేరు ఓంకార్ అన్న. సో అట్లా అనమాట. సూపర్ సూపర్. సో మా డీలో చేశారు, డీలో ఒక మంచి ఎక్స్పీరియన్స్. అండ్ మా టీవీ అది ఒక ఎక్స్పీరియన్స్. డీకి డాన్స్ ప్లస్ కి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? డీకి డాన్స్ ప్లస్కి డిఫరెన్స్ ఏంటంటే, డీలో నేను అంటే నా దీంట్లో డిఫరెన్స్ కనిపించింది ఏంటంటే, డీలో నేను చాలా క్రియేటివ్గా చాలా వెళ్ళినా. సో డాన్స్ ప్లస్లోకి వచ్చిన తర్వాత నా కొరియోగ్రఫీ లెవెల్స్ అనేది చాలా వరకు పెరిగాయి చెప్పాలంటే. సో నేను అంటే మనస్ఫూర్తిగా డీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను అఫ్కోర్స్, బట్ ఒక సాటిస్ఫైడ్గా ఒక నేను చేయాల్సిన అనుకున్నవి డాన్స్ ప్లస్లో నేను ఇచ్చాను అనమాట. సో చాలా ఐడియాస్ కానీ, సో అలా కానీ సాంగ్స్ని సెలెక్షన్ కానీ, అంటే నాకు అనిపించింది డీలో ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇంకా డబల్ అయింది, ప్లస్ ఇక్కడ ఇంకా బెస్ట్ ఇచ్చానని నాకు అనిపించింది.